ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః. ఛానల్ వీక్షకులకి స్వాగతం అండి. మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, ఆగస్టు 27వ తారీఖు 2024వ సంవత్సరము, వారము మంగళవారము, అష్టమి తేదీ ఉదయం 6:43 వరకు ఉంటుంది. తదుపరి నవమి వస్తుంది. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. వృషభ రాశి వారికి జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు పోటీ పరీక్షలలో విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, వినోదాలలో చాలా చక్కగా పాల్గొంటారు. ఎప్పటి నుంచో చూస్తున్న అవకాశాలు రావడం, వివాహ ప్రయత్నాలు అనుకూలించడంతో పాటుగా చాలా అనుకూల అవకాశాలు వచ్చి ఈరోజు అనుకున్న పనులన్నీ దిగ్గుజంగా పూర్తి చేసుకుంటారు. ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారని చెప్పచ్చు. అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు, రుణబాధల నుండి బయటపడతారు, విపరీతమైనటువంటి ధనప్రాప్తి కనబడుతుంది. ఈరోజు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుండో అవ్వకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. గృహయోగం, గృహాలు కట్టాలనుకున్నా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఉండే గొడవలు తగ్గుతాయి, కుటుంబంలో సఖ్యత, అనుకూలత, ఐకమత్యం పెరుగుతాయి. ప్రేమికుల మధ్యన సఖ్యత, అన్యోన్యత, భార్యాభర్తల మధ్యన సఖ్యత పెరుగుతాయి. ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే శ్రమకి ఫలితం లభించడం వల్ల చాలా ఆనందంగా ఈరోజు ఉంటారు. ఆదాయం పెరుగుతుంది, బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయని చెప్పచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన పెరుగుతుంది. విద్యార్థులు ఎక్కువగా ఆలోచిస్తారు, టెక్నాలజీ పరంగా ఎక్కువగా శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి స్థానమార్పు, ఇంక్రిమెంట్లు, అలాగే మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలందరికీ కూడా సంతోషంగా ఉండటంతో పాటుగా కుటుంబంలో ఆనందం ఉండటం కనబడుతుంది. వ్యాపారస్తులందరికీ విపరీతమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. ఈరోజు ఈ రాశి వారికి అంతా చక్కగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ గణేశాయ నమః.